we have a skill channel which is bandwidth of 1000 meters, 1 kilometer. This is about 2.9 kilometers. We have a pilot channel, 1 kilometer. ఇది ఎండింగ్ ఉందా రౌటింగ్ లేదు సార్? అంటే ఇక్కడ సార్ యాక్చువల్ ఒరిజినల్గా మనం ఇక్కడ ఎండ్ కట్లో ఫేసాం సార్, ఇలా క్రాస్గా వేసాం, లాక్ స్ట్రైట్ ఉందని ఇది స్టాండ్ సార్. ఇక్కడ కొద్దిగా ఎండింగ్ ఉంది కదా, కొన్ని బ్లాక్స్ ఉన్నాయి సార్. బ్లాక్స్ ఉన్నాయి సార్, చెప్పలేదు ఇక్కడ ఏం చెప్పలేదు. ఏ బ్లాక్స్ సార్? అంటే ఇదంతా రాక్ పోర్షన్ సార్. ఎక్కడైతే మనకు రాక్ పోర్షన్ లేదు అక్కడ కొన్ని బ్లాక్స్ వేయాలి సార్. ఇక్కడ సార్ ఈ గ్యాప్ చూపించాల్సింది సార్. రైట్ సైడ్ దిస్ ఈస్ ది హెడ్ రెగ్యులేటర్, ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ సాడిల్ ల్యాంప్. దిస్ టూ టన్నెల్స్ సార్, ట్విన్ టన్నెల్స్. పోతున్నదని చెప్పేసి ఈ పోర్షన్ అంతా కూడా వదిలేసేస్తాను, ఎందుకంటే చెట్లు అయిన తర్వాత ప్రాబ్లం అబ్జర్వ్ చేసిన తర్వాత వెదర్ టు టేక్ అప్ ఇన్ ప్రొడక్షన్ అందుకని ఇక్కడ అంతా తగ్గుతుంటే ఇంకా స్లిప్ అయిపోతుంది. అదే ఇప్పటికీ మూడు మూడు సీజన్స్ అయింది, టూ త్రీ ఇయర్స్ మన దానికోసమే ఈ పోర్షన్ లో మనకి బ్లాక్స్ తవ్వి తవ్వి వెయ్యాలి కాబట్టి తవ్వితే కొంత ఓవర్ బడన్ కూడా తీసేసాను సార్. వాళ్ళు చెప్పిన రెమెడియల్ మెజర్స్ ఏమైతే ఉన్నాయో అటెండ్ ఇప్పుడు ఫర్దర్గా కొంత మనం అభివృద్ధి చేసిన తర్వాత ఈ ఏదైనా ప్రొడక్షన్ వాల్ చేయాలా లేకపోతే ఉన్న సర్ఫేస్ మీదనే ప్రొడక్షన్ చేయాలా? టనల్స్కి లైన్ పూర్తి జరగాలి సార్. ఇంకొంచెం మళ్ళీ వైడింగ్ అని వైడింగ్ చేయాలంటే మన రైతుల నీరు రావాలంటే ఈ టనల్స్ ద్వారానే 2 లక్షలు ఉన్నాయి సార్. 20,000 పెట్టాం సార్. మన కెనాల్ ఎంత? 17,500 ఆ కెనాల్ వెడల్ చేయాలంటే ఏం చేయగలుగుతాం? అంటే కొంచెం బీబోర్డ్లోకి ఎంక్రోచ్ అవ్వచ్చు సార్. లాస్ట్ టైం స్టడీ చేశాం సార్. ఎంతవరకు ఎంతవరకు మీరు ఎంక్రోచ్ కావచ్చు? చాలా వరకు కటింగ్ ఈ స్పాయిల్ బ్యాంక్స్ అని మధ్య తీసేసుకున్నాను. నేను అడిగేది ఒకటి, ఎంత వాటరు అక్కడ మనం ఫిల్ చేయొచ్చు? ఇప్పుడే ల్యాండ్ లేదు, ఇంకొంచెం ల్యాండ్ కనిపించుకుంటే ల్యాండ్ అప్లికేషన్ హౌ మచ్ ఏంటంటే నేనుగా మళ్ళీ ఆల్టర్నేటివ్ కెనాల్ దీన్ని తీసుకొని దాన్ని హైయర్ లెవెల్లో తీసుకొని అక్కడికి పురుషోత్తపురం అది ఏంటంటే వైకుంఠపురాన్ని తీసుకోవడం కంటే ఇక్కడి నుంచే లిఫ్ట్ పెట్టి అది అప్రోప్రియేట్ పాయింట్ అక్కడి నుంచి చేసుకోవడమా? కాబట్టి ప్యారల్ కెనాల్ కొట్టాం, ప్యారల్ కెనాల్ కొట్టినా మళ్ళీ ఇదే పరిస్థితి పోతుంది, వాటర్ పోతుందా? లెవెల్స్ పర్ఫెక్ట్ చేస్తే లాస్ట్ నాటికి ఈ కెనాల్ పర్ఫెక్ట్ చేస్తుందా? కెనాల్ యాక్చువల్గా అయితే వైడింగ్ చేయకుండా వాటి దగ్గర దాటి పోవాలంటే వైడింగ్ చేయాలి. వైడింగ్ చేద్దాం వాటి కదా అంటే వైడింగ్ చేస్తే వాటి ది కాస్ట్ ఇది నేరుగా వైకుంఠపురం పోతుందా? వైకుంఠపురం కాదు, అదే వైకుంఠపురం కదా, వైకుంఠపురం సేయింగ్ ఎక్కడ అప్రోప్రియేట్ ప్లేస్లో లెవెల్స్ కడీ చేస్తే అక్కడి నుంచి నేరుగా వైకుంఠపురం కూడా ప్యారల కెనాల్ తీసుకెళ్ళిపోతాం. వైకుంఠపురం ఇక్కడ నుంచి సింగిల్ కెనాల్ దీన్ని చేస్తే ఇక్కడ నుంచి సింగిల్ కెనాల్ పెట్టి అక్కడ అప్రోప్రియేట్ ప్లేస్ ఉంటే అక్కడ లేకపోతే అనుకుంటే ఇక్కడ నుంచే పోవాలనుకుంటే అది కూడా నాకు స్టడీ చేయాలి. ఎందుకంటే నేను మొత్తం ఎంత వాటర్ మనం డైవర్ట్ చేయాలి నాగార్ సాగర్ రైట్ నా ఎంత అవసరం రైట్ నుంచి ఇది కానీ పోతే ఎంతవరకు మనకు సేవ్ అవుతుంది శ్రీశైలం అండ్ సైలం అది రాయలసీమ ఓవరాల్ కాంప్రహెన్సివ్ పిక్చర్.